నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏకపక్ష తీర్పునిచ్చిన రాయలసీమ ఇప్పుడు ఏమనుకుంటుంది అప్పట్లో సీమలో ఉన్న యాభై రెండు అసెంబ్లీ స్థానాల్లో నలభై తొమ్మిది చోట్ల ఫ్యాన్ తిరిగింది ఎనిమిదికి ఎనిమిది లోక్సభ సీట్లలోనూ వైకాపా జెండా ఎగిరింది ఈసారి గాలి ఎటువైపు వీస్తుంది అధికార పార్టీల అంతర్గత పోరు ఏ స్థాయిలో ఉంది ఈ ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి ఏంటి ఎన్ని పరిశ్రమలు తెచ్చారు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు కొత్తగా తెచ్చిన ప్రాజెక్టుల ద్వారా ఎన్ని ఎకరాలకు సాగునీరు ఇవ్వగలిగారు ఒక్క ఛాన్స్ అంటూ గద్దెనెక్కిన జగన్ ఐదేళ్ల పాలనపై సీమ ప్రజల మనోగతం ఏంటి సీమగడ్డపై తెలుగుదేశం జనసేన భాజపా కూటమి ప్రభావం ఎంత రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక సమరంలో రాయలసీమను ప్రభావితం చేసే అంశాలేంటి అనే దానిపైన ప్రతిధ్వని చర్చ చేపట్టింది ఈరోజు చర్చలో పాల్గొంటున్నవారు జి ఈశ్వరయ్య గారు రైతు సంఘం అధ్యక్షుడు అలాగే నవీన్ కుమార్ రెడ్డి గారు రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ ముందుగా ఈశ్వరయ్య గారు గత ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాను స్వీప్ చేసిన వైకాపా పరిస్థితి ఆయా నియోజకవర్గాల్లో ఎలా ఉంది ఇప్పుడు కడప జిల్లాలో ప్రజలు ఏకపక్షంగా ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల్లో తీర్పు ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు పరిస్థితులు కడప జిల్లాలో తారుమారయ్యాయి రాజకీయాల్లో చాలా తీవ్రమైనటువంటి మార్పు వచ్చింది ప్రజల్లో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా వాసి అయినప్పటికీ కూడా జిల్లాకు చేసింది శూన్యమైనటువంటి భావన ఎల్లెడలా కూడా నెలకొనేటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ఇన్క్లూడింగ్ పులివెందులతో సహా అలాంటి వాతావరణం చాలా మార్పు వచ్చింది ప్రజల్లో చాలా మార్పు వచ్చింది ఇప్పుడు హండ్రెడ్ వచ్చింది ఇప్పుడు ఫిఫ్టీ వస్తే చాలా గ్రేట్ అనేటువంటి పద్ధతుల్లో కూడా వారి వైసీపీ పార్టీలో ఉన్నటువంటి శ్రేణులు కూడా భావించేటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఈసారికి మాత్రం జగన్మోహన్ రెడ్డికి కడప జిల్లాలో బ్రహ్మరథం పట్టేటువంటి పరిస్థితి ఏ ఒక్క కోశానూ కూడా కనిపించడం లేదు ఎమ్మెల్యేలుగా గెలిచినందుకు ఇదో ఈ యొక్క అభివృద్ధిని తీసుకొని వచ్చాం ఈ అభివృద్ధిలో మేము సాధించిన ప్రగతి అని చెప్పుకోవడానికి ఏ ఒక్కటి లేదు ఒక్కటి తప్ప మేము బటన్ నొక్కామనేటువంటి పాయింట్ తప్ప మరొక అభివృద్ధిని ఇది సాధించాం ప్రజలకి మెయిల్ చేసామనేటువంటిది లేదు పైగా స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రజాప్రతినిధులు కానీ వారి అనుములు కానీ ఈరోజు అధికారం ఉంది కాబట్టి ఒక అప్రత్యతమైనటువంటి రూలింగ్ చేసేటువంటి పరిస్థితి అంటే ప్రజల యొక్క హక్కులను హరించి వేసేటువంటిది కనిపిస్తూ ఉంది వైఎస్ వివేకానందరెడ్డి హత్యాంశం మరోసారి కాకలేబోతోంది ఈసారి ఎన్నికలపైన ఈ హత్యాంశం ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది వివేకానందరెడ్డి గారి యొక్క హత్య ఐదు సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా దానికి సంబంధించినటువంటి దోషులు ఎవరో నిగ్గు తేల్చకపోవడం అనేటువంటిది స్వయాన రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వివేకానందరెడ్డి గారికి కుమారుడు వరుస అవుతున్నటువంటి వాడు చిన్న కొడుకు లాంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా దీన్ని ఛేదించలేకపోయారు దీంట్లో ఉన్నటువంటి అంతరాంతరాలు ఉన్నటువంటి ఈ యొక్క దోషులను వెలికి తీయలేకపోయారు అనేటువంటిది ఇంకా ఒక విధంగా మాట్లాడుకోవాలి అంటే ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అనేటువంటి భావన కడప జిల్లా ప్రజానికి ఉంది అది ఒక నివురుగప్పిన నిప్పులాగా ఒకటి కింద దావానులాగా వ్యాపించేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది కడప జిల్లాలో వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య ప్రధానమైనటువంటి అంశంగా ఈసారి ఎన్నికల్లో కొంత మేరకు బాగా ప్రభావితం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది వైఎస్ సౌభాగ్యమ్మ గారి ఎన్నికల్లో పోటీ చేస్తే కడప జిల్లాలో వాస్తవంగా వైసీపీలో ప్రకంపనలు అనేటువంటివి ఖచ్చితంగా మొదలవుతాయి ప్రజల్లో కూడా అలాంటి ఆలోచన కూడా ఉంది కాబట్టి దానికి తోడు షర్మిలా గారు కూడా బయటికి వచ్చి ఈరోజు డైరెక్ట్గా అన్న తమ్ముడు చెల్లి అనేటువంటి దానికి సంబంధం లేకుండా ఆమె కూడా ఒకవైపు నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బయటికి వచ్చి ఆమె కూడా గట్టిగా మాట్లాడుతూ ఉంది కాబట్టి ఈరోజు కడప జిల్లాలో ఖచ్చితంగా రాజకీయాల్లో తీవ్రమైనటువంటి మార్పులు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది పైగా వివేకానంద రెడ్డి గారి భార్య కానీ వివేకానంద రెడ్డి గారి కూతురు కానీ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తే సానుభూతి పవనాలు ఖచ్చితంగా వీస్తాయి నవీన్ కుమార్ రెడ్డి గారు గత ఎన్నికల్లో చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఆయన తప్ప అంతా వైసీపీ వాళ్లే గెలిచారు ఐదేళ్ల తర్వాత ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉంది చిత్తూరు జిల్లాలో సార్ ఒక్కసారిగా మార్పులు చే చోటు చేసుకుంటున్నాయి సార్ ఎందుకంటే గతంలో ఎవరైతే గెలిచారో అదే అదే అభ్యర్థులు గెలుస్తారా గెలవరా అన్నటువంటి అనుమానము సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిలోనే వచ్చేసి ఈ జిల్లాలో పూర్తిగా ఒక ఉప ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు టికెట్ లేదండి పక్కకు పెడేశారు అదేవిధంగా సచివేడికి సంబంధించినటువంటి ఒక దళిత ఎమ్మెల్యేని నువ్వు ఈసారి గెలవవు అని చెప్పేశాడు అతన్ని తీసేసి వేరే వాళ్ళు తీసుకుంటున్నారు తూర్పు మండలాలు చూస్తే అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈరోజు అధికార పార్టీకి గందరగోళ పరిస్థితి ఏర్పడిపోయింది ఎందుకంటే వీళ్ళు ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు ఏది నెరవేర్చలేదు కాబట్టి రాజకీయంగా ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం నేర్పుతారు అన్నటువంటి భయం ఏర్పడింది కాబట్టి ఈరోజు అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి ఎమ్మెల్యేని తీసేశారు అంటే దానికి బాధ్యత ముఖ్యమంత్రి గారిది రాష్ట్ర ప్రభుత్వాన్ని అండి ఈరోజు వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు ఎమ్మెల్యేలు మంత్రులంతా మమ్మల్ని పని చేయించుకొని ఉంటే కదా అసలు మేము ముఖ్యమంత్రిని చూసుంటే కదా మంత్రులే ఎప్పుడైనా పిలిస్తేనే వెళ్తారంట మంత్రులు కూడా నేరుగా పోయి ముఖ్యమంత్రి గారిని కలిసి అయ్యా ఈ చిత్తూరు జిల్లాలో ఈ సమస్యలు ఉన్నాయని చెప్పుకునేదానికి లేదు మరి అలాంటప్పుడు మా బ ఫెయిల్యూర్ ఎట్లవుతుంది ఈరోజు మేము ఏం చేస్తున్నాము కనీసం ఒక రేషన్ కార్డు ఇప్పించే పరిస్థితి కూడా ఎమ్మెల్యేకి లేదండి ఎంపీకి లేదు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఏ ముఖం పెట్టుకొని మేము ఓట్లు అడగాలి ప్రజల దగ్గరికి పోయి అని చెప్పి ఎమ్మెల్యేలు తిరిగి ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నారు ఆయన దళిత ఎమ్మెల్యే అని చెప్పి పూతలు పట్టి ఎమ్మెల్యేని తీసేశారండి అసలు కనీసం పిలిచి కూడా చెప్పలేదు అతను అదే అంటున్నాడు మమ్మల్ని పని సక్రమంగా చేయించుకో అంటే కదా ముఖ్యమంత్రి ఏ రోజన్నా మాకు ముఖం చూసుంటే ఐదేళ్లలో ఐదు సార్లు కూడా వీళ్ళు కనీసం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళలేదండి వారసత్వ రాజకీయాలకి చిత్తూరు జిల్లా ముఖ్యంగా తిరుపతి చంద్రగిరి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది మేము ఎమ్మెల్యేగా చేశాము మా తర్వాత మా కుమారుల్ని రంగ ప్రవేశం చేస్తున్నాం ఓట్లు వేయండి ఎక్కడి సాంప్రదాయం అండి ఆహా ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు ప్రజలు అనుకుంటున్నారో మరి మాకైతే అర్థం కావడం లేదు నవీన్ గారు అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లా మీద ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది ఈ జిల్లాలో జనసేన నిలబడిన సీట్లని కానీ మనం చూసినట్లయితే పదహైదు వేలు నుంచి పదిహేడు వేల ఓట్ల వరకు జనసేన ఓట్లు చీలిస్తే ముఖ్యంగా తిరుపతిలో తెలుగుదేశం ఓడిపోవడం జరిగింది అదేవిధంగా నగిరి రెండు వేల ఐదు వందల ఓట్లు ఏమో గెలిచింది మంత్రి గారు అక్కడ జనసేన ప్రభావం వల్ల తెలుగుదేశం ఓడిపోవడం జరిగింది ఇలాంటి సీట్లు చాలా ఉన్నాయండి పార్లమెంటు ఉప ఎన్నికల్లో ముప్పై నాలుగు వేల దొంగ ఓట్ల ప్రభావం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు అధికార పార్టీ నాయకులకి భయం వేస్తూ ఉంది దొంగ ఓట్లతో గెలుస్తామన్నటువంటి ధీమా ఈరోజు పూర్తిగా కర్పూర హారతిలాగా కరిగిపోతూ ఉంది ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి రేపు దొంగ ఓట్లు వేసేదానికి ఆస్కారం లేదు పారదర్శకంగా ఎన్నికలు జరిగితే మాత్రం అధికార పార్టీ గల్లంత అవుతుందండి ఈశ్వరయ్య గారు తెలుగుదేశం కంచుకోట లాంటి అనంతపురం జిల్లాలో గత ఎన్నికల్లో ఫ్యాన్ గిర్రును తిరిగింది ఇప్పుడు ఎవరి జోరు కనిపిస్తుంది అనంతపురం జిల్లాలో ఫ్యాన్ గిర్రున తిరిగింది కాబట్టి కళ్ళు బిల్లు కనిపించకుండా వైసీపీ వాళ్ళు నెత్తి మీద కళ్ళు పెట్టుకొని ప్రయత్నం చేశారు ఈసారి ఎన్నికల్లో ఫ్యాన్ గిర్రును తిరిగేటువంటి ఛాన్స్ లేదు గతంలో ఉమ్మడి జిల్లాలో పద్నాలుగు సీట్లు ఉంటే పన్నెండు సీట్లు వైసీపీ ఖాతాలోనే పడిపోయాయి ఈసారి అది తిరిగి ఇట్ట టర్న్ అవుతూ ఉంది ఇప్పటికే అలాంటి దాన్ని అనంతపురం ప్రజానికం రాసి పెట్టారు ఈసారి ఎన్నికల్లో రెండు మూడు నియోజకవర్గాల్లో మాత్రమే కొంచెం బలమైనటువంటి పోటీగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా నల్లేరు మీద నడకలాగా ఈరోజు ప్రతిపక్ష పార్టీ గెలవడానికి పెద్ద స్కోప్ ఉందని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు సిద్ధం సభలు పెట్టినా యుద్ధానికి సిద్ధం అని చెప్పినా ఎన్ని సభలు పెట్టినా కూడా ప్రజల్లో అది వెళ్ళిపోయింది ఇంకా కాదు కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉన్నటువంటి ఆమెకు ఆమెకు మరొక పేరు కూడా ఉంది వసూళ్లలో ఆమె రాణిలాగా వ్యవహరిస్తుంది అనేటువంటి పద్ధతుల్లో ఆమెకు ఒక మంచి పేరు కళ్యాణదుర్గం వ్యాపితంగా ఉంది అసలు మీరందరూ పొరపాటుగా వీళ్ళందరినీ క్యాండిడేట్లు ఈ పక్క నుండి ఆ పక్కకు ఆ పక్క నుంచి ఈ పక్కకు మారుస్తున్నారంటేనే ఒక ఓటమిని ఒప్పుకున్నట్లు అంటే ఇక్కడ సరిగా లేనటువంటి వ్యక్తి ఇంకొక కొత్త నియోజకవర్గంలో పోయి అక్కడ వేరే పద్ధతిలో చేస్తాడని చెప్పి అంటే మసి పూసి మారేడుకాయ చేయడానికి కావాల్సినటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు ప్రజలు ఆల్రెడీ ఆటగాళ్లను కాదు మార్చాలన్నటువంటిది ఆటగాళ్లకు ఎట్లా ఆడాలో చెప్పేటువంటి కెప్టెన్ సరిగా కెప్టెన్సీ చేయడం లేదు అసలు కెప్టెనే పోవాలి అని అనుకున్న సందర్భంలో నువ్వు ఎన్ని చేస్తే ఏం ప్రయోజనం ఉంటా సింగనమల ఎమ్మెల్యే ఒక దళిత మహిళ అయి ఉండి తన నియోజకవర్గానికి నీళ్ళు రాలేదు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు సాగునీరు తాగునీరు ఇబ్బందికి ఎదురవుతూ ఉంది నా నియోజకవర్గానికి రావాల్సిన నీళ్లు బలమైన వాళ్ళు కులబలం కలిగినట్టు వాళ్ళు వాళ్ళ ప్రాంతాలకు తరలించుకొని పోతూ ఉన్నారు నాకు నష్టం జరిగిందని ఉన్నటువంటి కఠోరమైనటువంటి వాస్తవం సింగనమల ఎమ్మెల్యే గారు చెబితే ఆమెకు సీటు నిరాకరించారు అయ్యా నీకు వ్యతిరేకత పెరిగింది నీ గ్రాఫ్ పడిపోయింది అని ఇంకొక కొన్ని ప్రాంతాల్లో తిరుపతి కావచ్చు చంద్రగిరి కావచ్చు మరొక ప్రాంతాల్లో చెప్పితే వాళ్ళ గ్రాప్ బాగా ఉంది మీ గ్రాప్ తగ్గింది మీ కొడుకుల్లో నిలబెట్టండి మీరు వేరొక చోటికి రండి అని చెప్పేసి చెప్పారు ఇది ఒక వర్గ సమాజం కాదు సార్ ఇది ఒక కుల దురహంకార సమాజంలో మనం నివసిస్తున్నాం ఎప్పుడు కూడా అధికారం వాళ్ళింటి కావని కుక్కవని ఉండాలి కాబట్టి వాళ్ళ ఇళ్లల్లోంచి అధికారం పోకూడదు ఇదో దళితులు కానీ హరిజనులు కానీ గిరిజనులు కానీ మైనారిటీ వర్గాలు కానీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వారికి నోరు ఉండదు కాబట్టి కావలసిన పలుకుబడి ఆర్థికంగా ఉండదు కాబట్టి వారిని స్థాన చేస్తూ ఉన్నారు మరి మిగతా వాళ్ళకు సంబంధించిన దాంట్లో ఎంత వ్యతిరేకత అంటే మీరు చెప్పే లెక్కలే కదా మీ గ్రాప్ పడిపోయింది అంటే ఆ గ్రాప్ పడిపోయింది మీ గ్రాప్ పెరిగింది అంటే మీకు పెరిగింది పెరిగింటే ఎందుకు మార్చారు అనేటువంటి దానికి సంబంధించి అడిగితే వీళ్ళ పైన యాక్షను వాళ్ళకేమో పీటలు ఇది జరుగుతున్నటువంటి తతంగం నవీన్ కుమార్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో మెజార్టీ సీట్లు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో స్వీప్ చేసిన కర్నూలు జిల్లాలో నేతల అలకలు సీట్ల మార్పిళ్ళు రాజీనామాలతో వైసీపీ అల్లాడిపోతుంది ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఓటర్ నాడి ఎలా ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి సభలో కూడా పదే చెప్తుంట నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీలు అంటూనే ఉంటారు సార్ మనం కర్నూలు జిల్లాకు వస్తే కర్నూలు జిల్లా ఎంపీగా సంజీవ్ కుమార్ ఉన్నారండి బీసీ వ్యక్తి మరి బీసీ వ్యక్తికి నువ్వు పెద్దపేట వేస్తానని సభల్లో చెప్పడము ఇక్కడ సీటు కవరకు వస్తే నువ్వు గెలవు నువ్వు పనికిరావు అని చెప్పి ఇంకొకరిని తీసుకు సార్ అదేవిధంగా కర్నూలు ఎమ్మెల్యే అఫీజ్ ఖాన్ మైనారిటీకి సంబంధించినటువంటి వ్యక్తి అఫీజ్ ఖాన్ని తీసేసి కొత్తగా అప్పటికప్పుడే రాజకీయాల్లోకి వచ్చేటువంటి ఒక రిటైర్డ్ అధికారిని ఇంతియాజ్ అనే అధికారికి ఈరోజు మీరు టికెట్ ఇస్తున్నారు మరి వాళ్ళు ఏమి ప్రజాసేవల చేశారని మీరు గుర్తించారు ఆలూరులో గుమ్మనూరు జయరాం గారు ఆయన మంత్రిగా పనిచేశారు మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈరోజు బయటకు వచ్చి బహిరంగంగా చెప్తున్నాడు మాకు స్వేచ్ఛ లేదు మేము ఊరికే మంత్రులమే ఉత్సవ విగ్రహాలమే అని ఆయన అనే లోపలనే ఆయన సీటు పెరికేశారు పంపించేశారు కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరులో చెన్నకేశవరెడ్డి గారు చాలా సీనియర్ నాయకులు ఆయన్ని కాదని చెప్పి వాళ్ళ కుమారుని అడిగితే ఆయన పనికిరాడని చెప్పన్నారు ఆయన కాకుండా మళ్ళీ ఈరోజు వేరే ఒక వ్యక్తిని తీసుకొచ్చారు ఆయన్ని మళ్ళీ మార్చేశారు మార్చేసి ఇప్పుడు పుట్ట గారికి ఎవరికో ఇస్తామని చెప్తున్నారు అది కూడా ఎంతవరకు నమ్మకమో అది కూడా తెలియని పరిస్థితి ఎందుకు ఈ గందరగోళ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ఈ దాగుడుమూతలు ఆడుతున్నారో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి అర్థం కావడం లేదు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులంతా కూడా అన్ని ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు బీఫామ్ చేతికొచ్చి నామినేషన్ వేసేంతవరకు మనము క్యాండిడేట్గా ఉంటామా ఉండమా అన్నటువంటి అనుమానము ప్రతి ఒక్క అధికార పార్టీ నాయకుల్లో కలుగుతూ ఉంది ఎవరైతే ఎమ్మెల్యేలు ఈరోజు షిఫ్ట్ అయిపోయారో వాళ్ళ కార్య కార్యకర్తలు కానీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆటోమేటిక్గా కూటమిలోకి షిఫ్ట్ అయిపోతారండి దానిలో ఎటువంటి అనుమానం లేదు గ్రాఫ్ కూటమి గ్రాఫ్ దాదాపుగా పెరిగిపోతుంది ఈశ్వరయ్య గారు ఇప్పుడు కడప ఉక్కు అలాగే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం సహా కడప జిల్లాకు చాలా చేస్తామని జగన్ హామీలు ఇచ్చారు వీటిల్లో ఒక్కటైనా సాకారం అయిందా ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ప్రమాణ స్వీకారం చేశాడు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై మూడో తారీఖు కడప స్టీల్ ప్లాంట్కు సంబంధించినటువంటి దాన్ని శంకుస్థాపన చేశాడు ఆయన ఒకటి వజ్రం లాంటి మాట అన్నాడు జనానికి సంబంధించి అధికారం కోల్పోయే ఆరు మాసాల ముందు ఎవరైనా శంకుస్థాపన చేస్తున్నారు అంటే అది ప్రజలను మబ్బపెట్టడానికి అధికారం వచ్చిన ఆరు మాసాల్లో ఎవరైనా శంకుస్థాపన చేస్తున్నారు అంటే అది నిర్మించడానికి అభివృద్ధి చేయడానికి అని చెప్పేసి ఉజనం లాంటి మాట అన్నాడు మళ్ళీ ఆయన వచ్చేసి రెండు వేల ఇరవై మూడులో ఒకసారి చేశాడు శంకుస్థాపన మూ నాలుగు సార్లు శంకుస్థాపన జరిగినటువంటి స్టీల్ ప్లాంట్ ఏదైనా ఈ భారతదేశంలో ఉందంటే అది ఒక కడప ఉక్కు పరిశ్రమ అందులో చేసిన దానికే ఒకే ముఖ్యమంత్రి రెండోసారి చేసినటువంటి వాడు ఎవడన్నానంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఘనత దక్కుతుంది ఇప్పటికీ నువ్వు శంకుస్థాపన చేసి కూడా మళ్ళీ సంవత్సరం అయిపోయింది పుణ్యకాలం అంతా అయిపోయింది ఒక్క ఇటుక ఒక్క ఇటుక పోని ఇటుకొద్దు దానికి చుట్టూ ఉన్నటువంటి కార్పెట్ వాళ్ళు నిర్మించడానికి మీరు కాంట్రాక్టర్ని పిలిస్తే ఆ కాంట్రాక్టర్కి ఇవ్వాల్సిన డబ్బు లేకపోతే కాంట్రాక్టర్ పారిపోయాడా లేదా ఈరోజు ఆ కార్పెట్ వాళ్ళు కూడా పడిపోయిందా లేదా రెండోసారి శంకుస్థాపన చేసి ఎందుకు చేశారో శంకుస్థాపన తెలియజేయకుండా కనీసం ఎవరెవరు పాల్గొన్నారో కూడా లేకుండా శిలా పలకాన్ని ఒట్టి ప్లేట్ ప్లేట్ వేసి ఎనికి వచ్చారా లేదా ఎందుకు సార్ స్టీల్ ప్లాంట్ పోయింది ప్రొద్దుటూరు పాల కేంద్రం మూత పడిపోయింది చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ మేము అధికారం వస్తే షుగర్ ఫ్యాక్టరీ నడుతుంది అన్నారు అది పోయింది నందలూరు లోకో షెడ్డు అది పోయింది ఏ ఒక్కటి లేదు ఎవరైనా కూడా మా దగ్గర ఒక సామెతి ఉంది తండ్రిపు నేను బాయిదొగిచ్చే కొడుకు నేను చేయాలని చెప్పేసి పేపర్లో నిధులు వరదలై పారడం తప్ప ఏ ఒక్కటి సాధ్యం కాలే అది స్టీల్ ప్లాంట్కి సంబంధించి పారిశ్రామిక వాడ ఎక్కడ పారిశ్రామిక వాడలు అపెరల్ పార్కులు ఎక్కడా టెక్స్టైల్ పార్కులు ఎక్కడా ఎక్కడా లేకపోతే హార్టికల్చర్ పరిశ్రమలు ఎక్కడా లేదా బంగంపేట బెరైటీస్ను దాన్ని బేస్ చేసుకొని వచ్చినటువంటి పరిశ్రమలు మైనింగ్ యూనివర్సిటీలు ఎక్కడా అని అడుగుతున్నాం అన్నమయ్య ప్రాజెక్టుకు నాలుగు కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వండి రెండు గేట్లు వేయడానికి సిద్ధంగా లేవు దానికి గ్రీసు ఆయిల్ వేసుకొని మరమ్మతులు చేపడితే ప్రాజెక్టు ప్రాజెక్టు లాగా ఉంటుందని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి ప్రాజెక్టు విజిట్ చేసి చెప్పితే నాలుగు కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వలేకపోయాడు అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం పైనుంచి వచ్చినటువంటి వరద నీళ్ళు అని చెప్పి చాలా తప్పుడు పద్ధతుల్లో ప్రచారం చేస్తున్నారు వరద వచ్చింది కాబట్టి ప్రాజెక్టు తగ్గిపోయిందంటున్నారు కానీ దానికంటే ముందు ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అధికారులకు ఫోన్లు చేసి సార్ ఇక్కడ ఇసుక ర్యాంపులు నడుస్తూ ఉన్నాయి పద్నాలుగు టైర్లు ఇరవై టైర్లు పెట్టి వాళ్ళు ఇసుకను తోలుకుంటున్నారు వాళ్ళ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ర్యాంపులను మీరు ఖాళీ చేస్తే మొత్తం దీనికి సంబంధించిన దాంట్లో అన్నమయ్య గేట్లు ఎత్తామని చెప్పితే అధికారులు ఒప్పుకోకపోయినారు ఆ పై స్థాయి అధికారులు ఒప్పుకోకపోయినారు దాని ఫలితంగానే అన్నమయ్య డ్యామ్ తెగిపోయింది ఈరోజు ప్రజలు వాటర్ కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు భూగర్భ జలాలు అడుగంటిపోయిన పరిస్థితి ముఖ్యమంత్రి గారు ప్రాజెక్టు తెగిపోయిన తర్వాత దాదాపు అక్కడ చుట్టుపక్కల గ్రామాలు కొట్టుకొని పోయిన తర్వాత వందల పశువులు చచ్చిపోయాయి భూములు మేటలు వచ్చాయి వాళ్ళందరికీ సహాయకరం చేస్తామని చెప్పారు నష్టపరిహారం ఇస్తామని చెప్పారు ఇప్పటి వరకు కూడా నష్టపరిహారం రాలే ఒక్కటి నాలుగు కోట్లు ఇచ్చే పోయేదానికి ఏడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలతో ఈరోజు ప్రతిపాదన చేసి దాన్ని అంగీకరించారు ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి రెండు పాయింట్ రెండు టీఎంసీతో ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి ఇరవై సంవత్సరాలు పట్టింది దాని కెపాసిటీ పెంచి మళ్ళీ ప్రాజెక్టు కడతామనడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఆ ప్రాంతంలో ప్రజలు ఏమైపోవాలి నీటిపారుదల ప్రాజెక్టులకు నాలుగు కోట్లు డబ్బులు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి చేతులు రాలేదు దుష్ఫలితం ఈరోజు అన్నమయ్య జిల్లాలో ప్రజలు అనుభవిస్తున్నారు నీటిపారుదల రంగం వ్యవసాయ రంగం విద్యారంగం అదే రంగం ఉపాధి అవకాశాలు ఇవి కదా కావాల్సింది ఇవి లేకుండా మొత్తం అభివృద్ధి జరిగింది నేను నూట ఇరవై రెండు సార్లు బటన్ నొక్కిన మీరు రెండు నొక్కండి అంటే వాళ్ళ నెత్తి మీద పెట్టుకొని బండలు వేసుకొని కొట్టుకోవాలా నవీన్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు చిత్తూరు జిల్లాలో సిరిలు పండించేలా గాలేరు నగరి హంద్రీనీవ పూర్తి చేస్తామన్న జగన్ హామీ నెరవేరిందా ఈరోజు హంద్రీనీవా మొన్న చూసాం మనం కుప్పంలో ఓపెన్ చేసేదానికి రామకుప్పం మండలం రాజుపేట వద్ద వచ్చి హడావిడిగా ఓపెన్ చేసి హంద్రీనీవా నీళ్లు నేను తీసుకొచ్చానని చెప్పని గొప్పలు చెప్పారు ఇరవై నాలుగు గంటలు తిరక్క ముందే పూర్తిగా ఆ కాలం అంతా కూడా డ్రై అయిపోయిందండి ఆ గ్రామస్తులంతా కాలంలో కూర్చొని ఏ విధంగా నిరసన వ్యక్తం చేశారో ప్రపంచమంతా చూశారు రాయలసీమలో ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో వ్యవసాయ పంటలు చెరుకు చాలా ఎక్కువ పండిస్తారండి దానికి నీటి ఆధారం అవసరం ఇక్కడ అందరినీవా కానీ గాలేరు నగరి కానీ ఆయన చెప్తూనే ఉన్నాడు అధికారంలో వచ్చినప్పటి నుంచి మొన్న సినిమా చూపించేసి వెళ్ళిపోయాడు యాక్షన్ కెమెరా అన్నట్టు ఇరవై నాలుగు గంటలు తిరగక ముందే క్రేన్లతో ఆ గేట్లన్నీ తీసుకు వెళ్ళిపోయారు ఈరోజు ఆడ నీళ్లు చుక్క నీళ్లు లేరు చక్కెర కర్మాగారాలు కూడా మూసేశారు నేను తెరిపిస్తానన్నారు చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ కానీ రేణిగుంట షుగర్ ఫ్యాక్టరీ కానీ ఇప్పటి వరకు గతి లేదు దాన్ని వేలం వేసి అమ్మేస్తున్నారు ఇది ఇంకా ఇంకొక ప్రధాన కారణం రేపు అధికార పార్టీ ఓడిపోవడానికి ప్రజలు తిరస్కరించడానికి కొత్తగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక్క చిన్న పరిశ్రమ అయినా పెట్టారా యువతకు ఉపాధి కల్పించారా ఇది ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించబోతుంది ఉన్నది పోయినాయి మాకు ఈరోజు రోజు రాజా అనేది ఇక్కడ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అక్షయ పాత్ర లాంటిది అదేవిధంగా మన్నవరం దగ్గర బెల్ ఫ్యాక్టరీ పెట్టి తీసుకొచ్చారు అది శంకుస్థాపన చేశారు అధికారంలోకి రాకముందు పాదయాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నేను వస్తానని దాన్ని తెరిపిస్తానని చెప్పన్నాడు అదేవిధంగా రిలయన్స్ వాళ్ళు వచ్చారు రిలయన్స్ వాళ్ళు వచ్చి రాయి వేశారండి భూమి భూమి పూజ అంతే గద్దలు వాళ్ళనట్టు వాళ్ళిపోయారు అధికార పార్టీ నాయకులు మాకేమిస్తారు అనే లోపల వాళ్ళు ఇక్కడి నుంచి కాలేజీ చెన్నైకి వెళ్ళిపోయారు మరి మా ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ఎలా వస్తాయండి ఈ ప్రభావం రాబోయే ఎన్నికల్లో చాలా తీవ్రంగా రాష్ట్ర ప్రభుత్వం మీద చూపిస్తుందండి ఈశ్వరాయ్ గారు పదమూడు వేల కోట్ల పెట్టుబడితో ఉమ్మడి అనంతపురం జిల్లాకు వచ్చినటువంటి కియా పరిశ్రమ వైకాపా సర్కార్ తీరుతోటి అనుబంధ పరిశ్రమల్ని తమిళనాడుకు తీసుకెళ్ళింది అలాగే అడుగు పెట్టకముందే జాకీ పరిశ్రమను తరిమేశారు ఇలాంటి వాటిపైన అనంత యువత ఏమనుకుంటుంది కియా పరిశ్రమ రావడం ఒక గొప్ప వరం అని భావించారు దానికి అనుబంధంగా చిన్న పెద్ద పరిశ్రమలు వస్తే మరింత విస్తారంగా పారిశ్రామిక రంగం అభివృద్ధి జరుగుతుంది అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ముఖ్యంగా రాయలసీమ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు దక్కుతాయని చెప్పేసి యువత భావించారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీ గోరంట్ల మాధవ్ డైరెక్ట్గా కియా పరిశ్రమ యాజమాన్యాన్ని డైరెక్ట్గా బెదిరించి వాటాలు కావాలని చెప్పి డిమాండ్ చేశాడనేటువంటి విషయం ఒకటి కానీ జాకీ పరిశ్రమ వచ్చి అక్కడ అనంతపురం పరిసరాల్లో పక్కన రూరల్లో ఉన్నటువంటి రాప్తాడు ఏరియాలో ఆ పరిశ్రమ వచ్చి ఉంటే మరింత అభివృద్ధి జరిగింది ఇక్కడ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదూర్తి ప్రకాష్ రెడ్డి గారు వారు కావాల్సినటువంటి వాళ్ళు డిమాండ్ చేసినటువంటి బ్రైబ్స్ మూటలు ఆ మూటలు ఇవ్వలేదు కాబట్టి వారిని కూడా తరిమితే వాళ్ళు కూడా ఇతర ప్రాంతాలకు తరలిపోయి గాయత్రి మిల్క్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలనుకుంటే వాళ్ళు కూడా వైసీపీ పార్టీకి సంబంధించడం లేదు ఎమ్మెల్యే గారు కొంతమందిని పురవాయించి దానిపైన ఆందోళన చేస్తే ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం డైరెక్ట్గా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గరికి పోయి ఇట్లా జరుగుతూ ఉంది ఇది పరిస్థితి అని చెప్పేసి వాళ్ళ పార్టీ వాళ్ళపైనే వాళ్ళు ఆందోళన చేస్తే మళ్ళీ పెద్దిరెడ్డి గారు జోక్యం చేసుకునేటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది అంటే ఇక్కడ బెదిరించడానికి ఇంకొకరు ఇంకొకరు అనేది కాదు మనకు కావాల్సినటువంటి దాంట్లో షేర్ వాటా మనకెంత వస్తా ఉంది అనేటువంటి తాత్కాలికమైనటువంటి ప్రయోజనం చూశారు తప్ప జిల్లాను పారిశ్రామిక అభివృద్ధి చేద్దాం వ్యవసాయ రంగానికి కావాల్సినటువంటి అనువైన పూర్తి పరిస్థితులు లేవు నీటిపారుదల ప్రాజెక్టులు ఇరవై మూడు వాటి గుర్తించినప్పటికి కూడా అందులో నీళ్లు లేనటువంటి పరిస్థితి ఉంది అందిని చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందడం లేదు చెరువులకు నీళ్లు రావడం లేదు ఇన్ని రకాల ఇబ్బందులు పడతా ఉన్నాం పైగా వర్షపాతం అత్యంత తక్కువ నమోదైత ఉంది అలాంటి నేపథ్యంలో ఇలాంటి ఒక భారీ ఒకటి రెండు పరిశ్రమలు వచ్చే ఈ జిల్లా నిరుద్యోగి యువత బాగుపడతారనేటువంటి ఆ సోయ కూడా ప్రజాప్రతినిధి లేకుండా వాళ్ళు ఎంతసేపు నేను ఎన్ని కోట్ల రూపాయలు ఎమ్మెల్యేగా పెట్టి గెలిచాను దానికి డబల్ ట్రిపుల్ నేనే కాదు నా పిల్లలు నా పిల్లల పిల్లలు వాళ్ళ పిల్ల తరం బ్రతకాలి వాళ్ళ పిల్ల తరం జమీందారులుగా ఉండాలి మొత్తం అధికారం వాళ్ళ జాగిరి కావాలనేటువంటి ఒక లక్ష్యంతో పారిశ్రామికవేత్తలను కూడా బెదిరించినటువంటి కారణంగా వాళ్ళు పారిపోయి వ్యవసాయ రంగం కుంటుబడింది పరిశ్రమలు రాకపోవడం ద్వారా ఉపాధి ఉద్యోగాలు కరువైనాయి ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరిగి రేపు ఎన్నికల్లో దాని ప్రభావం స్పష్టంగా ఇప్పటికే అనంతపురం జిల్లా లాంటి జిల్లాలో ప్రత్యేకంగా కనిపిస్తా ఉంది నవీన్ కుమార్ రెడ్డి గారు కర్నూలు జిల్లాకు సంబంధించి తంగడంచెలో వేల కోట్ల పెట్టుబడితో బీజం పడిన విత్తనాభివృద్ధి పరిశ్రమను జగన్ సర్కార్ రాగానే వెళ్ళగొట్టింది అలాగే ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్ ఏంటో ఇప్పటికీ తెలియదు దీనిపైన కర్నూలు ప్రజలు ముఖ్యంగా యువత మనోగతం ఏంటి కర్నూల్లో గత ప్రభుత్వ హయాంలో విత్తనాభివృద్ధి సంస్థకు శంకుస్థాపన చేశారండి కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విత్తనాభివృద్ధి సంస్థను పూర్తిగా భయపడేసి అక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం తరిమేశారు ఈరోజు అక్కడ ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువత ఎదురు చూస్తూ ఉంది అదే విత్తనాభివృద్ధి సంస్థ కానీ అక్కడ కానీ స్థాపించుంటే కర్నూలు జిల్లాలో వేలాది మందికి ఉపాధితో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించి కల్పించే అవకాశాలు ఉండేటివి అదేవిధంగా ఇండస్ట్రియల్ పార్క్ అన్నారు ఓరగల్లో దానికి అతీ గతి లేదు కాబట్టి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత రేపు రాబోయే ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా బలమైనటువంటి తీర్పు నిరుద్యోగ యువత ఈ రాయలసీమ ప్రాంతం నుంచి గట్టిగా ప్రభుత్వానికి ఇవ్వబోతున్నారండి న్యాయ రాజధాని అన్నారు బెంచ్ అన్నారు ఈరోజు కర్నూలులో బెంచీ లేదు కుర్చీ లేదండి ఇంత పచ్చిగా అబద్ధం చెప్పి మోసం చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది నవీన్ కుమార్ రెడ్డి గారు అలాగే రాయలసీమలో యాభై రెండు సీట్లకు నలభై తొమ్మిది చోట్ల గెలిచింది గతంలో వైకాపా అలాగే ఎనిమిదికి ఎనిమిది లోక్సభ సీట్లు గెలిచింది ఈసారి ఏం జరగబోతుంది మెజార్టీ సీట్లు ఇచ్చి అధికారం కట్టబెట్టారు ప్రభుత్వానికి అది తారుమారై ఖచ్చితంగా సింగిల్ డిజిట్కి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పడిపోవడం ఖాయం అండి రాయలసీమలో ఈశ్వరయ్య గారు ఈసారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఇటు అటైనా అటుది ఇటైనా కూడా ఆశ్చర్యపోల్సినటువంటి అవసరం లేదు అన్ని యాభై రెండు సీట్లు మావే నూట డెబ్బైకు నూట డెబ్బై మారే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇవన్నీ వినడానికి బాగా చెవులకు వింపుగా ఉంటుందప్ప ఫీల్డ్లో అలాంటి పరిస్థితి లేదని చెప్పేసి ఫీల్డ్ వచ్చి చూస్తే అసలు వాస్తవాలు ఏంటో ఎట్లా అగ్గేయం వండుతుందో తెలుస్తుంది అని చెప్పేసి వైసీపీ వారికి కూడా సూచన చేస్తూ ఇది వాళ్ళ ప్రతిధ్వని